हेलो। వినిపిస్తున్నా సార్? చందన వినిపిస్తుందా? వినిపిస్తున్నానా? మాట్లాడుతున్నాను, వినిపిస్తోందా? హలో, వినిపిస్తుందా? చూడొకసారి. హాయ్ అందరికి. నిజానికి జుట్టు మలిచే వరకు బయట ఎక్కడా కనపడద్దు అనుకున్నాను, కానీ మద్దూరి ఇట్లా తీసుకొచ్చాడు. ఎలాంటి సందేహం లేకుండా మద్దూరి నగేష్ బాబు ఈ కాలపు మహాకవి. గొప్ప కవిత్వం, అవసరం నిజానికి ఒకే దగ్గర అరుదుగా ఉంటాయి. అలా ఉన్న వాళ్ళల్లో మద్దూరి కూడా ఒకడు. ఈ సమాజపు పునాదుల్ని, ఉపరితలాల్ని, కులాన్ని, వర్గాన్ని ఆవుపోసన పట్టి తన అస్తిత్వాన్ని జీవితమంతా తన బతికిన బతుకునే తన కవిత్వం చేసుకున్నాడు. అయితే నిజానికి తెలుగు సమాజం ఎప్పుడు గొప్ప కవిత్వాన్ని, మంచి కవిత్వాన్ని పట్టించుకోవడంలో వెనకబడింది. మనం ఎప్పుడు కలేకూరు అట్లా చనిపోయాడు, మద్దూరు నగేష్ బాబు ఇట్లా చనిపోయాడనే మాట్లాడుకుంటాం. నిజానికి అప్పటి కాలం, అప్పటి మనుషులు వాళ్ళని బతికించుకోలేకపోయారు, చంపేశారు. ఆ నెపాన్ని ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద తీసుకోవడం ఇష్టం లేక ఎలాగో వీళ్ళు చనిపోయారు తిరిగి రానున్న ధైర్యంతో వాళ్ళ మీద దూశారు. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. వాళ్ళ సాహిత్యాన్ని, వాళ్ళ కవిత్వాన్ని చంపేసే పనిలోనే అదే కుట్రలో ఉన్నారు. నెపాన్ని అప్పుడు ఎలా అయితే దోశారో ఇప్పుడు అదే పని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయితే మనం దీనికి పెద్దగా చేయాల్సింది ఏం పని లేదు. వాళ్ళ కవిత్వాన్ని బయటికి తీసుకొస్తే చాలు. బతుకు నుంచి వచ్చిన కవిత్వానికి బతకడం ఎట్లాగో తెలుసు. వాళ్ళ కవిత్వాన్ని ఊరికే మనం అట్లా తీసుకొచ్చి దగ్గరికి తీసుకొస్తే అది బతుకుతూనే ఉంటుంది. మీరేమిట్ల కంటే ముందుగా మద్దూరి పోయం ఒకటి చదువుకుందాం. శీర్షిక నూర్పిడి. నేను కొంచెం ఫాస్ట్గా చదవటం అలవాటు నాకు, తొందర అయితే చెప్పండి ఒకసారి. నూర్పిడి. హిందూ మహాసముద్రం ఏదో మహా తారెడారైపోయినట్టు ఏందయ్యా ఈ గోళ? ఈ లోకంలో ఎంతమంది ప్రేమించుకోవడం లేదు? ఒక్కసారట్లా కాలేజీల కేసి చూడండి. ఎన్ని జంటలు, వాళ్ళ చేతుల్లోవి పుస్తకాల ప్రేమలేఖల పొత్తులు కదూ.
ఆ పొదల కదలికలేంటి? శరీర స్పర్శల ప్రేరులు కాదు. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, ఆ అమ్మాయి దీపం అయితే నేను ఒత్తిని, నేను నదినైతే ఆ పిల్ల నదీ ప్రవాహం. జరాన పడి మూన్నాళ్ళు నేను ఇల్లు కదలకపోతే ఉపాసాలు ఎందుకుందో మీకు తెలుసా? జరాన పడి మూన్నాళ్ళు నేను ఇల్లు కదలకపోతే ఉపాసాలు ఎందుకుందో మీకు తెలుసా? పోని మనసు నిలవక ఆ పిల్లని చూడటానికి అర్ధరాత్రి వాళ్ళ ప్రహరీ గోడ దూకితే వాళ్ళ చిన్నమ్మయ్య కండలన్నీ నాకు గాయాలెందుకయ్యాయో కనీసం అదైనా తెలుసా? ఏం తెలుసయ్యా మీకు, ఏం తెలుసయ్యా మీకు? 20 పేజీల ఉత్తరం నెత్తురుతో రాయటం అంటే ఆ 2 అక్షరాలు తెలియని మీకేం తెలుసు? అవునండి, మా బతుకులు మా ఇష్టం, నడి మధ్యన మీదేంది కిరికిరి? మేం ప్రేమించుకుంటాం, అవసరమైతే ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుంటాం, మీకెందుకంట? ఆకాశం నీటి చుక్క సూర్యకిరణం లేకుండానే నేను ముట్టుకున్నంత మాత్రానే ఆ పిల్ల వరదగూడై నవ్వగలదు. పూల దారం లేకుండానే ఆ పిల్ల నవ్వుకే నేను మల్లెమాలనై ఆ పిల్ల గుండెల మీద సిందేయగలను. నేను నెత్తురైతే ఆ పిల్ల ఎర్రవన్న, ఆ పిల్ల మునుసైతే నేను మూలిగని. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి, లోపలొకటి బయటకొకటి మాటలు ఎందుకు గాని మీ కట్టుబాటు గోడల్ని మా సిటికెన వేళ్లతో కులేస్తాం. ఓ నా భారతదేశ ప్రజలారా, మేం ప్రేమించుకుంటున్నాం, ప్రేమించుకుంటూనే ఉంటాం. 2 రక్తనదుల సమ్మేళనమై కొత్త పంటను నూరుస్తాం. మీరేం చేసుకుంటారో చేసుకోండి, పోండి. నిజానికి నేను మళ్ళీ మొన్న మద్దూరి కవిత్వం చదివినప్పుడు ఒకటి అనిపించింది. మద్దూరి మా ఊరి కవి, మా నరసరావుపేట కవి. శేషుకొర్లపాటి మా వాడంటాడు, అరే నువ్వు ఇన్నాళ్ళుగా కవిత్వం రాస్తా ఉన్నావు, ఎప్పుడైనా నీ కవిత్వంలో నీ యాస దొరికిందేమో చూసుకున్నావా అనిపించింది. మద్దూరి కవిత్వం చదివిన తర్వాత నిజంగా సిగ్గు అనిపించింది నాకు. మద్దూరి కవిత్వం నిండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరిలో మా ఇంటి పక్క వాళ్ళు అక్కడ ఉన్న మనుషులు ఏ భాష అయితే మాట్లాడుకుంటారో మద్దూరి ఆ భాషనే కవిత్వం నిండా ఆ యాసనే కూరాడు. తనకు బతికిన బతుకుని తన అస్తిత్వాన్ని ఎట్లా అయితే కూరాడో మా భాషను కూరాడు అందులో. నేను ఎప్పుడు రాసుకోలేకపోయాను, సిగ్గు అనిపించింది మద్దూరి కవిత్వం చదివిన తర్వాత. ఇప్పుడు మద్దూరి మీరేమిట్లలోకి వెళ్దాం, ఈ పోయమే చదువుకుందాం. ముందు మూరేవిట్లు, మీరేమిట్లు దేవేస్తుంటది లోపల నుంచి పోయం చదువుతా ఉంటాయి. శీర్షిక మీరేమిట్లు. నెత్తురు గడ్డ కడుతుంది, నెత్తురు గడ్డ కడుతుంది. నూనైనా లేని పెనం మీద గుండెకాయనెవరో తిరగేసి బోర్లేసి వేపుతుంటారు. నూనైనా లేని పెనం మీద గుండెకాయనెవరో తిరగేసి బోర్లేసి వేపుతుంటారు. వేళ్ల చిగుళ్ళలో మొనదేరిన విషపు సూదుల చొరబాటు. పెడరెక్కలిరిసి కట్టేసి గుండెల్లో సిరంజీలతో ఇంజెక్షన్లు ఇవ్వడం. సరుక్కున పొట్ట చీల్చి వేగులు తీసి ముళ్ళకర్రకి బిర్రుగా లాగి చుట్టినట్టు మీరేమిట్లు. కాగితాన్ని చించినట్లు ఒక మనిషిని పర్రున చీల్చడం. బడ్లని మరలో పోసి స్విచ్ చేసినట్టు మనిషిని మరాడి ఉన్న పొలంగా వెన్నుపూసలో ఒక గండ్ర గొడ్డలి దిగబడటం. కళ్ళల్లో మరం ఏపులు దించుతూ ఉండటం. తల మీద ఒక ఉక్కుముళ్ళ కిరీటం పెట్టి సుత్తులతో మోదటం. మీరేమిట్లు. తడైనా లేని పాదిలోంచి ఒక చెట్టుని అమాంతం వేలతో సహా పీకటం. పట్టకార మధ్య 2 కరతల్ని ఉంచి బలంగా ఒత్తడం. కనీసం మత్తైనా ఇవ్వకుండా పళ్ళన్నీ రాలగొట్టడం. రెప్పలు కత్తిరించి కళ్ళల్లో యాసిడ్ చుక్కలు ఒక్కొక్కటిగా పోయడం. బాగా కాల్చిన ఇనపచువ్వని గబుక్కున పురీషనాళంలో జనపడం. మీరేమిట్లు. ముక్కు చెవులు కోసి అవతల పారేయటం. వేట కొడవలతో బొటనేళ్ళు తెగ్గోసుకోవడం. తల తరిగి ధ్వజస్తంభాలకు వేలాడదీయడం. చెట్టుకు కట్టేసి వరిసెత్త చుట్టూ పేర్చి నిప్పంటించటం. ఒక్క దెబ్బకే ఒక పసికనుగుడ్డు జనగా ఉలకడం. మీరేమిట్లు. సిగ్గుతో లుంగలు చుట్టుకుపోవాలి. మాటలు నోట్లోనే నాని నాని ఏదేదో గొనుగుడవ్వాలి. ఇబ్బందిగా ఒంటేలు బిగుసుకుంటున్నట్టు
దిక్కులు చూడాలి, అజీర్తేదో కడుపులో కదిలినట్టు తెల్లముఖం వేయాలి, ఒక పిడుగు నడినెత్తిన పడ్డట్టు దిమ్మరపోవాలి. అందుకే కదా మీరే ఒట్లు. మేము ఎవరమైతే మీకెందుకంట, మేము ఏ ఒట్లం అయితే మీకెందుకంట, మా కులమేందో తెలియకపోతే మీకు తిన్నది ఎరగదా, మా పుటకేందో తెలియకపోతే మీ తూర్పు తెల్లారదా. ముల్లుని ముళ్ళుతో తప్ప ముళ్ళ కిరీటాలు తొలిగేలా లేవు, ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తే తప్ప ముళ్ళ కిరీటాలు తొలిగేలా లేవు, పంటికి పన్ను కంటికి కన్ను అనకపోతే అవమానాలు తప్పెట్టు లేవు. అయ్యా ఇంతకీ తమరే ఉట్లండి. ఆ ఏముట్లవుతారులేండి, ఏముట్లు ఏముట్లు అని ఎగబడి అడిగే మీరు ముక్కోటి దేవుళ్ళ మూలశంఖంలోంచి పురుడు పోసుకుని ఉంటారు. పురవ మెదడుకు బదులు పుచ్చిన పురుగుల పెంపకం చేస్తుండి ఉంటారు. కళ్ళల్లో కళ్ళల్లో చూపులకు బదులు దబ్బనాలు నూరుకొని దాచుకొని ఉంటారు. చేతుల్లో స్పర్శకు బదులు వెలివేతల అశుద్ధాలు పిసుక్కొని ఉంటారు. అది సరే కాని ఏముట్లు అని సాగదీస్తున్నారే, ఇంతకీ ఏంది కథ? అది సరే కాని ఏముట్లు అని సాగదీస్తున్నారే, ఇంతకీ ఏంది కథ? కొంపదీసి పిల్లని కానీ ఇస్తావా ఏంటి, కొంపదీసి పిల్లని కానీ ఇస్తావా ఏంటి, కాళ్ళు కడిగి కన్యాదానం కానీ చేస్తావా? ఇప్పుడు ఏ ఇబ్బంది లేదు, ఇక ఏ అసహనము లేదు, చెప్తా వినండి. పప్పు వాసన కొట్టం, మేము మాదిగా, మా గజ్జల్లో తామర పర్రలు లేవు, మేము బీసీస్మి, మా ఇళ్ళని వదిలి వ్యభిచారాలు చెయ్యం, మేము తురకాస్మి, మేము మనుషులం, మేము మూలవాసులం, దాసులం దాసులం దస్యులం నాగులం దళితులం, ఈ దేశపు నిజమైన పౌరులం. ఏం ఇబ్బందిగా ఉందా, దొడ్డికొచ్చినట్టుగా ఉందా? అసలు నిజం చెప్పమంటావా, మేమే భారతీయులం, మేమే భారతీయులం. ఎక్కడ్నుంచో వచ్చిన ఆర్య అనాగరీకులారా, ఎక్కడ్నుంచో వచ్చిన ఆర్య అనాగరీకులారా, ఇకనైనా ఏముట్లన్న ఆదిమ పదాన్ని మర్చిపోండి, ఇకనైనా ఏముట్లన్న ఆదిమ పదాన్ని మర్చిపోండి, లేదో మళ్ళీ మీకు ఆసియా మైనర్ దారి చూపిస్తాం. నిజానికి ఒకప్పుడు ఇప్పుడు ఇప్పటికి కొనసాగుతూనే ఉంది మా దగ్గర, మా చుట్టుపక్కల ప్రాంతంలో, గుంటూరు, ప్రకాశం, కృష్ణ, మీరేముట్లు అనే పదం లేకుండా ఇద్దరు మనుషులు పరిచయం జరగదు. ఇప్పటికీ ఎప్పటికీ ఇప్పుడు రెలివెంట్ అని అనిపిస్తుంది. అందుకే ఇంకో పోయం చదువుకుందాం. ఇది కూడా కన్నీళ్లు తెప్పించే పోయం. ఇదైతే శీర్షిక వెలివాడ. చాలా కాలం తరువాత అమ్మని చూద్దామని బయలుదేరా. బస్సు దిగేసరికి బాగా పొద్దుపోయింది. సీతాకాలపు జిగట వెన్నెల పూరి గుడిసెలపై కప్పిన కఫన్లా ఉంది. తెల్లటి ముసుగులో పల్లె, ముండమోపి ముసలుదానిలా ఉంది. చట్టాలకు అర్థం కాని సాక్ష్యాలు కాబోలు, కీచురాళ్ళు ఎలుగెత్తి పాడుతున్నాయి. మంచు మేలి ముసుగులో ఇష్టం లేని పెళ్లి కూతురులా ఉన్న పల్లె సమాధుల దొడ్డి దిగుసులో కూరికపోయి ఉంది. దూరంగా ఎక్కడి నుంచో ఒక కుక్క హృదయవికారంగా ఏడుస్తూ నడుస్తుంటే నా నేల బురద చేతులతో నన్ను చుట్టేసింది. వానగుంట్లలోంచి కప్పలు లయబద్ధంగా నేస్తూ కాలికేదో తగిలింది చూస్తే ఎముక అమ్మయ్యా గొడ్డుది. ఈ గుడిసెలో నేను సంచి తగిలించుకొని బడికి బయలుదేరిన వల్ల ఒరే కలకటేరు అని ఏడిపించిన సామేలు తాత ఉండాలి. పేపర్లో మృతుల లిస్టులో మొదటి పేరు సామేలే. నా నిద్రనెవరో బొక్కెన్న వేసి తోడుకుంటున్నారు. ఒళ్ళంతా శక్తిహీనమై కుప్పకూలిపోతూ ఉంది. మా గుడిసె తడిక నెట్టాలని చెయ్యి చేస్తే ఎందుకోగాని వణుకు. మా గుడిసె తడిక నెట్టాలని చెయ్యి చేస్తే ఎందుకోగాని వణుకు.
లోపల కుక్కి మంచంలోంచి ఎడతెరిపి లేని క్షయదగ్గు కళ్ళ నిండిన గొంతుతో అమ్మ ఎవరు అవును నేనెవరిని గుండచాలక పల్లలోకి నడిచా కుండ పెంకులు కళ్ళకేదో చెబుతున్నాయి నా చప్పుడు విని ఒక రాబందు టపటపా రెక్కలు కొట్టుకుంటూ ఎగిరింది తోలొలుచుకొని దట్టేన్ని వదిలేసినట్టున్నారు పరిమళం ఇది ఏసోబు వాళ్ళ ఇల్లు ఆచూకీ దొరకని శవం ఏసోబు ఇల్లు ఇది ఏసోబి వాళ్ళ ఇల్లు ఆచూకీ దొరకని శవం ఏసోబు ఇల్లు ఆ ఏడుపు లాంటి మూలిగెవరది ఆ ఏడుపు లాంటి మూలిగెవరది వాళ్ళమ్మదేనా పల్ల చివరి నుండి చూస్తే దూరంగా ఊరు పల్ల చివరి నుండి చూస్తే దూరంగా ఊరు తాగి అడ్డంగా పడిపోయిన కామధేనువులా ఉంది పల్లె అంచునున్న తాటి చెట్లు పల్లె అంచునున్న తాటి చెట్లు నేల ఎత్తిన పిడికెళ్ళలా ఉన్నాయి ఎక్కడినుండో ఒక్కరొక్కో అటు చూద్దును కదా తూరుపు నీలువాకిట్లోంచి చింతనిప్పుల్లాంటి ఒక నెత్తురుగడ్డ ఇంటికి పరిగెత్తి చూస్తే అమ్మ ఇంటికి పరిగెత్తి చూస్తే అమ్మ కొడవలి నూరుతూ ఉంది. జోగిని మాతంగి ఇట్లాంటి వాటిపైన కూడా మద్దూరి బలమైన కవిత్వం రాశాడు. అలా రాసిన పోయమ కూడా చదువుకుందాం. శీర్షిక దేవుడి పిల్ల. ఏంది బాబు అట్టా సుత్తారు అప్పుడే మర్చిపోయారా ఏంది బాబు అట్టా సుత్తారు అప్పుడే మర్చిపోయారా నేనయ్యా సజ్జలగూడ మహదేవమ్మని మీ పురులు గదలు గొడ్రాళ్ళైపోతే జుట్టు ఎరబూసుకొని వేపమండలు కట్టుకొని వీధి వీధి నా సిందేసుకుంటూ తిరిగి నా బండ బతుకుని చూపించి నా బండ బతుకుని చూపించి మబ్బుని కరిగించి మీ నెర్రలిచ్చిన పొలాలకు వానలు మోసుకొచ్చానే ఆ బసివిని బాబు. మీ పడక పాడల మీద నన్ను బొగ్గి చేసింది సాలక మీ పడక పాడల మీద నన్ను బొగ్గి చేసింది సాలక నా నేల గుడిసెను కూడా తగలబెట్టారు గుర్తుందా సంసారపు బతుకు పండి నన్ను వెలేసింది సాలక సంసారపు బతుకు నుండి నన్ను వెలేసింది సాలక ఎదురు తిరిగానని ఊరు నుండి వెలేశారు చూశారు 3 రూపాయల పాకతో పట్ట పబ్లిక్ గా ఒక ఆడదాన్ని దాని కొడుకు ముందే చరిచారే ఆ మహాదేవమ్మనే బాబు. అవమానం తప్ప అజలేని దాన్ని పరాభవం తప్ప పజలేని దాన్ని 90 కోట్ల మంది దేవుళ్ళున్న ఈ దేశంలో దేవుడి పిల్లాన్ని నాయన 90 కోట్ల మంది దేవుళ్ళున్న ఈ దేశంలో దేవుడి పిల్లాన్ని నాయన ఆడదానిగా అది ఊరెలపటి ఆడదానిగా పుట్టటం 100 పిల్లల్ని చంపినంత పాపం అని తెలియదు తండ్రి. తెలిస్తే మా అమ్మ పేగు తెలిస్తే మా అమ్మ పేగుతోనే ఉరిపోసుకునేదాన్ని తెలిస్తే మా అమ్మ పేగుతోనే ఉరిపోసుకునేదాన్ని మాకు ముఖం సక్కరంగా పుట్టడం కానీ మీ పిల్లలలాగా మీ సెల్లలలాగా మీ ఆడకూరులలాగా మేము రైసరాళ్ళయి మాకు రొమ్ము కట్టు ములుగు సట్టం ఇప్పారటం కానీ శ్రీరాముణ్ణి కట్టుకున్నంత పాతకం అని తెలియదు బాబా. తెలిస్తే నా మానానికి వాతలు పెట్టుకునైనా కాపాడుకునేదాన్ని తెలిస్తే నా మానానికి వాతలు పెట్టుకునైనా కాపాడుకునేదాన్ని పిచ్చిదాన్ని బాబు పిచ్చిదాన్ని బాబు అపం శుభం తెలియనేదాన్ని. శివరాత్రి జాగారంలో అయ్యగోరి ఒంట్లోకి దేవుడెందుకు దూరిండో వాడు నా ఒంట్లోకి జొరబడిందాక అర్థం కానిదాన్ని. దసరాకి దొరనాకు కోక రైక ఎందుకు పెట్టిండో దసరాకి దొరనాకు కోక రైక ఎందుకు పెట్టిండో వాడు నా గుడ్డలోడ తీసిందాక తెలుసుకోలేకపోయినదాన్ని. పాలవాసనైనా పోని మీ పిలగాడికి అది ఉచ్చకే కాదు ఇంకొకందుకు అని తెలిసిన్నాడు నా గుడిసె తడికి ఎందుకు నెట్టిండో. రచ్చించు భగవంతుడా అని కళ్ళ మీద పడే వగిసెలో ఉండావు ఇదే సందు సంపాయించుకోమని ఆ ఊరి పెద్ద ఆ వయసులో ఉండావు ఇదే సందు సంపాయించుకోమని ఆ ఊరి పెద్ద ఎక్కడైనా చంపుకోవడంతో తీరే కక్షలు నా దగ్గరకు వచ్చేసరికి ఎక్కడైనా చంపుకోవడంతో తీరే కక్షలు నా దగ్గరకు వచ్చేసరికి 2 కాళ్ళ మధ్య కోడిపందాలు ఎందుకు అవుతున్నాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. ఒరే ఐరావతాల్లారా కామధేనువుల్లారా
తల్లులకే మొగుళ్ళవుతున్నా, తల్లులకే మొగుళ్ళవుతున్నా మనుసంతానాల్లారా. మానవం అంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని, మానవం అంటే కడుక్కొని సరిపెట్టుకునేదాన్ని ఈ శనిగిపోయిన రైకనెక్కర్ నుంచి తెచ్చుకునేదిరా. కుచ్చి నరాల పూటైతే ఎట్టాగో తట్టుకునేదాన్ని, రొమ్ము పీకల్ని కొరికేసినావే నా పిలగాడికి పాలెట్టా కుడిపేదిరా. ఈ నిప్పులకి నా పెద్ద పేనానికే మోసం వస్తే, ఈ నిప్పులకి నా పెద్ద ప్రాణానికే మోసం వస్తే రేపు నా బిడ్డలకి కూడిబెట్టే దిక్కెవర్రా నా పట్ట. ఇంకో పోయిం చదువుకుందాం. ఆ పిల్ల నడెండాకాలపు మాపటేలా అలసిపోయిన నొలక మంచంలో ఇంచి అలా చుక్కల కాసిన ఆకాశంలోకి చూస్తానా, ఆ పిల్ల గుర్తుకొచ్చింది. మెల్లమెల్లంగా నా చుట్టూ నీటి తెరలు దించి తన మట్టుకు తాను ఎక్కడికో ఎగిరిపోతుంది. అప్పట్లో ఆకాశాన్ని సావకంగా పరికించే అవకాశమే లేని నేను, అప్పట్లో ఆకాశాన్ని సావకాశంగా పరించే అవకాశమే లేని నేను ఆ పిల్ల కళ్ళల్లోనే తొలిసారి ఆకాశపు నీలిమను చూశాను. పగటికి చీకటికి తేడాయే తెలియని చాకిరైన నేను, పగటికి చీకటికి తేడాయే తెలియని చాకిరైన నేను ఆ పిల్ల నవ్వినప్పుడే పొద్దు పొడుపుల్ని, ఆ పిల్ల అలిగినప్పుడే అమాస రాత్రుల్ని తొలిగా చూసింది. నా ఆకారంలో సగాన్ని, నా ఆకారంలో సగాన్ని అమ్మోరు దొంగిలించుకపోతే ఆ పిల్ల కళ్ళల్లోంచి దూకిన వాగుల్ని ముట్టుకున్నాకే నాకు నీళ్లు తడిగా ఉంటాయని అర్థమైంది. తాటాకు గుడిసెలాంటి నా గుండె గుడారంలోకి, తాటాకు గుడిసెలాంటి నా గుండె గుడారంలోకి చెప్పులు లేని కళ్ళతో చడీ చప్పుడు కాకుండా ఎప్పుడు ఆ పిల్ల వచ్చిందో గాని, ఆ పిల్ల రాతిండి పట్టీల చిరుగజ్జల సవ్వడే చెవులకి కాదు, చెవులకి కాదు శరీరానికి వినికిడి ఉందని నాకు తెలియజెప్పింది. ఇష్టాన్ని స్పర్శతో తప్ప, ప్రేమని కామంతో తప్ప వ్యక్తం చేసుకోలేని చిన్న చిన్నతనపు చిమ్మ చీకట్లో గోరింటాకు పండిన ఆ పిల్ల సంజ చేతుల స్పర్శకే కదా, గోరింటాకు పండిన ఆ పిల్ల సంజ చేతుల స్పర్శకే కదా నా లోపల నదులున్నాయని కన్నీటి నిడులున్నాయని తెలుసుకున్నాను. నా నొసటి పలకపై ఆ పిల్ల పెదాలతో అక్షరాలు రాసిస్తేనే కదా, నా నొసటి పలకపై ఆ పిల్ల పెదాలతో అక్షరాలను రాసిస్తేనే కదా నేనొక లిపినయ్యాను, ఒక భాషనయ్యాను, ఒక నుడికారాన్నయ్యాను. చల్లని ఆ పిల్ల రొమ్ముల్లో తమకంగా నా ముఖం దాచుకోబట్టే కదా నా ఊహా ప్రపంచపు వాకిళ్ళు భల్లున తెరుచుకుంది. పిచ్చి పిల్ల, పిచ్చి పిల్ల, ఇంకా చెప్పలేనిది, ఇంకా ఇవ్వనది, ఇంకా ఏదో మిగిలిందన్న భ్రమలో నా కోసం వాళ్ళింట్లో సజ్జబూరల దొంగ అయ్యింది. నా కోసమే వాళ్ళ అయ్యనిదిరించిన, నా కోసమే వాళ్ళ అయ్యనిదిరించిన అడ్డాలదయ్యింది. పలుపు డబ్బుల్లోనో కిలోల పత్తి కూలీలోనో మిగుల్చుకొని రెండిన దాచి తాను నాకిచ్చిన ఆ 5 రూపాయల నోటే, తాను నాకిచ్చిన ఆ 5 రూపాయల నోటే ఆ పిల్ల నాకు రాసిన తొలి ప్రేమలేఖ అయ్యింది. తేరగా పనిపిల్లలు దొరకని దొరసానిగారమ్మాయి సంతగొడ్డుకు మళ్ళే నా వెన్నెల్ని పట్నానికి లాక్కపోతే తొలిచూలు కలలోంచి, తొలిచూలు కలలోంచి ఎవరో కుట్రగా క్రూరంగా నన్ను నిద్రలేపినట్టు గుర్తుగా మిగిలిన పిల్ల రిబ్బన గుడ్డను ఏ దుర్మార్గుడో సగానికి చించి తీసుకుపోయినట్టు. ఎక్కడుందో ఏమైపోయిందో నా కొండ, ఎక్కడుందో ఏమైపోయిందో నా కొండ, ఏ మైలబట్టలు ఏ మైలబట్టల్లో మైలబడిపోయిందో, ఏ వెండి గిన్నెల్లో ఎంగిలైపోయిందో కానీ పంతులుగారబ్బాయి చేత నేను రాయించిన ఉత్తరానికి జవాబుగా వచ్చింది నా వానచూపుల ఆకాశం కాదు. పంతులుగారబ్బాయి చేత నేను రాయించిన ఉత్తరానికి జవాబుగా వచ్చింది నా వానచూపుల ఆకాశం కాదు, నా నురగనవ్వుల సముద్రం కాదు. ఉరి పెట్టుకున్న దాని కట్టె ఇప్పటికీ ఎప్పుడు ఆకాశం కేసి చూసినా ఆ పిల్లే గుర్తొచ్చుద్దా. తెరలు దిగినా కళ్ళు చూపుని మర్చిపోతే నొక్కబడ్డ గొంతు మాటని కోల్పోతుంది. కవిత్వానికి అందని దుఃఖమేదో లోపల చిలుకుతూ ఉంటే లోపలి జేబులో నేను భద్రంగా దాచుకున్నా
లోపలి జేబులో నేను భద్రంగా దాచుకున్న నా 5 రూపాయల నోటు ఎప్పుడవుతుందో కానీ తడిసి ముద్దైపోయి ఉంటుంది. ఇప్పటికీ కొన్ని కొనసాగుతూనే ఉన్నాయి. అగ్రవర్ణాలు వచ్చినప్పుడు దళితులు మంచం మీద నుంచి లేవాలేలాంటి పద్ధతులు ఒక చోట రెండు చోట్ల ఎన్నో చోట్ల ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మన తెలుగు సమాజంలోనే ఎక్కువ ఉన్నాయి. దీని మీద మద్దూరు రాసిన పోయిం చదువుకున్నాం. కుక్కి మంచం లేకపోతేనంట ఈ మగోడొత్తుండని ఈ వీరుడొత్తుండని ఈ సక్కనయ్య బయలుదేరిండని మేమంతా మంచాల మీద నుంచి లేచి నిలబడాలంట. అబ్బా ఏం పుటక పుట్టిండయ్యా బిడ్డ, వాడి ముఖం ఒక్కసారి చూడండియ్యా, వాడి ముఖం ఒక్కసారి చూడండియ్యా. నెత్తురు వంక బేదులు పెట్టిన ముడ్డిలా లేదు, వడిసెగడ్డలు పగిలిన గజ్జల్లా లేదు. అది కాదురా, ఈ పట్టెలను చేసావా, ఈ కోళ్ళని చెక్కావా, ఈ పట్టెల్ని చేసావా, ఈ కోళ్ళని చెక్కావా, ఈ నులకని పేనావా, కందికట్ట బెగదీసి కట్టావా, ఎందుకు లేవాలరా? నేనేమన్నా నీకు పుట్టానా? పోయి మా తాతకి నువ్వు పుట్టావా? నువ్వు కమ్మదొరవైతే నాకేంది, ఇంకో గన్నాయి గాడివైతే నాకేంది? నీకుంటే నువ్వే 100 సార్లు తిని 100 సార్లు ఎరుగుతావు. నా కూడు నీ తింట, నా గుడ్డ నీ నడతా, నువ్వొస్తే ఎందుకు లేవాలా? ఎవుడికి ఆసామి రాదు, ఎవుడికి మోతుబరువు అంట. చెట్టు కొట్టింది నేను, కొయ్య చెక్కింది నేను, మంచాన్ని బిగ్గొట్టి నులకల్లింది నేను. ఇప్పుడు నువ్వెవడుగో గోసెగాడి వస్తున్నావని ఎందుకు లేవాల? తాతల మూతలు ముచ్చూసి నేతికోతలు కోసే కుర్రగాడా, నీకు తెలవదేమో. మేము నుంచుంటే మీరు నడిమంచాల మీద కూకొని నకరాలు చేసే కాలం కాదురా. మేం పైపంచల సంకల్లో దాచుకొని పక్కకు తొలిగి నిలబడితే మీరు ఎదురు రొమ్ములు ఇరుసుకొని ఎగేసుకుంటూ పోయే రోజులు కాదమ్మా. దేశాన్నొక పడుపు మంచంగా వాల్చుకొని పిర్రలో పుల్లు పండిందా కూకొని కూకొని కుక్కి చేసింది సాలుగాని లెండి లెవండహే, ఈ 4 కోళ్ళ మంచాన్ని ఇరిసి పొయ్యిలో పెట్టాలి. త్రిపురనేని శ్రీనివాస్ కోసం ఒక పోయం రాశాడు, అది చదువుతాను. నాకు త్రిపురనేని కూడా చాలా ఇష్టమైన కవి. త్రిపురేని శ్రీనివాస్ కోసం రాసింది. అబద్ధం అబద్ధం నేను నమ్మను, ఏదేమైనా నా చేతికర్ర విరిగిపోయిన మాట నిజం, నా చేతికర్ర విరిగిపోయిన మాట నిజం. నా నిట్టాడి పట్టుదప్పిన సంగతి వాస్తవం, నా నిట్టాడి పట్టుదప్పిన సంగతి వాస్తవం. ఒక రేత్రి కాడ మా చర్చీటవర్లోంచి వినబడే పౌరల ఎడుప, ఒక రేత్రి కాడ మా చర్చి టవర్లోంచి వినపడే పావురాల ఎడుక. దూడపోయిన గేదకల్లల్లో కమ్మిన దిగులు మబ్బా, యా నుండి ఎత్తుక్కుంటా వచ్చిందిరా మాయదారి సాగు సీను. నా మగ్గం గుంటని కన్నీటి గుంటని చేసావు కదరా, ఈ కరెంటుకి ఇంతకీ నిన్ను మసి చేసి అంత శక్తి ఎప్పుడు పుట్టిందిరా నాయనా? అవును నువ్వు చెప్పిందే నిజం, అవును నువ్వు చెప్పిందే నిజం. బతుకక పచ్చి అబద్ధమైపోయినప్పుడు మనం ఖచ్చితంగా చచ్చిపోయి తీరాల్సిందే. ఇంకో పోయం, దళిత బ్రాహ్మలకు విన్నపం. ఇది నిజానికి దళితుల కన్నా
శూద్రులు ఎక్కువగా తీసుకోవాల్సిన పోయం అనిపిస్తుంది ఇది. ఈ పోయంలో మధ్వరి చెప్పినప్పుడు నాకైతే ఈ క్వాలిటీస్తో శూద్రులు ఎక్కువగా బతుకుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. ఏరు దాటేశారు కదరా ఇక తెప్పలు తగలేసేయండి, ఏరు దాటేశారు కదరా ఇక తెప్పలు తగలేసేయండి, కడుపు సేతబట్టుకొని తెల్లారగట్టే కుప్ప కొట్టుళ్ళ కలగెత్తే లేబరోళ్ళు కాదుగా మీరిప్పుడు, నైసు నైసు పీసురేగేటట్టు బియ్యం చెట్లు ఎలా ఉండును, బియ్యం చెట్లు ఎలా ఉండును అని నాగరికాన్ని నటించండి. గోస ఎగ్గట్టి గోస ఎగ్గట్టి వంచిన నడుము ఎత్తని అలగా ఒళ్ళు కారుగా మీరిప్పుడు, రొచ్చుకి అర్థం కోసం సుతారంగా శబ్దార్థ చంద్రికలు తిరగేస్తున్నట్టు వయ్యారాలు వలకబోయండి. ఎహే మీ కట్టు మీ బొట్టు మీ వాయి మీ వరస ఎంత చిత్రంగా మారిపోయాయండి. తమరు నోరు తెరిస్తే ఇప్పుడు పాశుపతస్త్రాల గబ్బు కొడుతోంది. శనివార ఉపోషాలు విభూతిలింగాలైన ఆదమరుస్తాయి గాని మీరు మాత్రం మర్చిపోరు కదా, మీ ఆచారం మీ సాంప్రదికం మీ సింగారం మీ బంగారం. తమరిప్పుడు అచ్చం బెమ్మర్లలాగే ఉన్నారండి. తమరిని ముట్టుకుంటే ఇప్పుడు ఇతిహాసాల ఇనపనిప్పును పట్టుకున్నట్టుందమ్మా. పల్లెల మోటుతనాన్ని ఎద్దేవా చేయడంలో ఆసాములైనా అలసిపోతారు కానీ తమర మాత్రం మూసిన ముక్కు ముడిపడ్డ నొసలు వదలరు కదమ్మా. పాలు మర్చిపోయారు కదా ఇక మీ తల్లుల రొమ్మల్ని అయోధ్య దుకాణంలో వేలాడగట్టి, పాలు మర్చిపోయారు కదా ఇక మీ తల్లుల రొమ్మల్ని అయోధ్య దుకాణంలో వేలాడగట్టి కలిగిన కొనుగోళ్లదారులకి కిలోల లెక్కన అమ్ముకోండి. ఎక్కడ ఏమాత్రం మెరుపు కనబడ్డా వాటేసుకునే గోపురాల సంస్కృతికి అమాంతం అమ్ముడుపోయిన ఆర్యనైద్యుడు అస్పృశ్యులారా, మీ వాడరికం తుడిచేసుకొను ముక్కులు మూసుకొని నియోగంగంలో మునగండి. మీ ముఖాలకి సువర్ణ మేకప్ లేసుకొని దళితోద్యమాలన్నీ కోస్తా మాలోళ్ళ కుట్ర అని మోడ్రంగా మునగండి. మీరెక్కడండి బాబు, మీరిప్పుడు ఏసీ మనుషులైపోతిరి, మీరిప్పుడు ఏసీ మనుషులైపోతిరి. నిన్నటి మాసినతనాలెట్టా గుర్తుంటాయి మీకు, ఎంత చక్కగా మర్చిపోయారు బాబు, ఎంత చక్కగా మర్చిపోయారు బాబు. మీ పాడి మట్టి గోడల్ని మీ మట్టి కూటి కుండల్ని మీ మల్లు సొక్కాలని మీరెల్లు సూరుల్ని, నిన్నటి వరకు మిమ్మల్ని నిద్రపోనీయల్ని ఆ గాయాలని, నిన్నటి వరకు మిమ్మల్ని నిద్రపోనీయని ఆ గాయాలని అంతా మర్చిపోయి అంతా మర్చిపోయి ఎంత శుభ్రంగా ఆత్మవంచనలు చేసుకుంటున్నారయ్యా. కోటామెట్లో వాటామెట్లో మొత్తానికి పైకెక్కి కూర్చున్నారు, కోటామెట్లో వాటామెట్లో మొత్తానికి పైకెక్కి కూర్చున్నారు కదా ఇక కిందొక నేలుందన్న సంగతే మరిచి నడినెత్తి చూపులు చూడకండి. మీ తొడబుట్టిన తొలలు నరికే కత్తులు పదునై మెరవండి. మీ అప్పాజెల్లెలని చరిచే శిష్ణాలకి తొడుగులై జారండి. ఈ హిందూ తోలుబొమ్మలాటలో కేతిగాళ్ళు బంగారక్కలై బనియాలై బఫూన్లై వాళ్ళ చతుర్ముఖాయనంలో ఆంజనేయ జోకర్లైపోండి. ఎవరన్నా మీరెవరని అడిగితే ఎవరైనా మీరెవరని అడిగితే క్రిస్టియన్స్ అని ఒత్తి పలకండి, అది కూడా గీత అనుకుంటే. మీ అమ్మల్ని ఆగంచేసిన వాళ్ళ శాఖను చెప్పి కీర్తి భావటాలు ఎగరేసుకోండి. మచ్చరపోకుండా తిరుపతి పోయి గుళ్ళు కొట్టించుకోండి. మానసం లేకుండా శబరిమల మూత్రాలై గవులు కొట్టండి. అంతేగాని అంతేగాని మీకు దన్నం పెడతాం దళితులు అని మాత్రం చెప్పకండి మా సిబోద్ది.
నేను కనుక ముందుగా ఒకసారి మధ్వరి పుస్తకాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు ఒకసారి చూద్దాం. మా అమ్మ ఎప్పుడు అంటా ఉంటుంది నీకు మేనమామ సాలొచ్చిందిరా అని. మా అమ్మ ఎప్పుడు అంటా ఉంటుంది నీకు మేనమామ సాలొచ్చిందిరా అని. నిజమే మరి, ఆయన అంశే గనక లేకపోతే నేను లేను కదా. నేను దొంగచాటుగా బీడీలు తాగితే బెల్టుతో నా వల్లంతా తేలేలా మా మామయ్య కొట్టినా, పసిబిడ్డ నేందయ్యా ఆవజాన గొడ్డును కొట్టినట్టు కొడతావని అడ్డుపడి నాకు పడాల్సిన వాతల్ని అత్తమ్మ తన వంటి మీద ముద్రేసుకున్నా. వాళ్లే గనక లేకపోతే ఏమైపోయేవాడినో. ఏదో ప్రేమ కొద్దీ ఈ పుస్తకం ఇచ్చుకోవడమే గాని వాళ్ళ ప్రేమ ముందు ఈ నాలుగు కాగితాలు ఏమోలకి. పుల్లారావు మావయ్యకి, చిట్టమ్మ అత్తకి మీరే ఉంకితం అని మధ్యరిచ్చాడు. ఇంకో పోయం చదువుకున్నాం, శీర్షిక అలగా తల్లి. ఏ ప్రభుత్వ ఆసుపత్రి శవాల కొట్టు ముందైనా ఒక కన్నీటి మడుగును చూశారా? అది మా అమ్మే. ఏ ప్రభుత్వ ఆసుపత్రి శవాల కొట్టు ముందైనా ఒక కన్నీటి మడుగుని చూశారా? అది మా అమ్మే. ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావు బండకు నోచుకొని బొంద మీద కనీసం ఏ సమాధుల దొడ్లోనైనా కనీసం చావు బండకు నోచుకొని బొంద మీద మలిచిన ఏకాకి శిలవను చూశారా? అది మా అమ్మేనండి. మా అమ్మ యశోద కాదు, మా అమ్మ యశోద కాదు, అలా అని కౌసల్య కాదు. ఆకలి గుక్క పట్టి ఏడుస్తున్న నన్నెత్తుకొని చందమామని చూపిస్తూ వెండి గున్నెలో గోరుముద్దలు తినిపించలేదు మా అమ్మ. నూజీడల కోసం మారాన్ చేస్తే నాలుగు తన్ని కసురుకుందే గాని కొసరి కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ. ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడే లేదు. అలాంటి మా అమ్మ మీదేం రాయమంటారండి. అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలు అల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతలు, కడుపులో చల్లకని క్షీరమాతలు. మా అమ్మదే ఉందండి అసే ఉసే అనే తప్ప ఒక పేరన్నదే లేదు. లంజముండా అని తప్ప గౌరవ వాచకాలకు నోచుకునేది. బతుకంతా గుక్కడ గంజినీళ్ళ కోసమే దిగులు పడి డీలా పడ్డది పిచ్చిడి. అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయంటారా, లక్షణాలు వదుగుతాయంటారా. తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు అందరి తల్లులు ఆదమరచి సుఖనిద్రలు పోతున్నప్పుడు నా కూలి తల్లి పంట కుప్పల మధ్య పరాభవం అయిపోయింది. ఉన్న తల్లులంతా ఉత్తమాతల పురస్కారాలు ఉన్నప్పుడు నా వాడతల్లి గుక్కెడ నీళ్లు తాగినందుకు జరిమానాలు కడుతూ ఉంది. అందరి తల్లులు అపర నాయకురాళ్ళై ఏలికలు చేస్తున్నప్పుడు నా అలగా తల్లి ప్రభుత్వ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తూ ఉంది. ఎవరికైనా అమ్మంటే పాలు పడుతూనో జోలపాడుతూనో గుర్తొస్తే నాకు మా అమ్మ కరుపు తీస్తూనో తట్టలు మోస్తూనో గుర్తుకొస్తుందండి. కోడి కూసింది మొదలు రాత్రికి నాన్న తట్టిందాగా తనకసలు ఒక ఆడదాన్నన్న సంగతే గుర్తుకురాని నా మొరటి తల్లి మీద ఏం రాయమంటారండి. నాకు మా అమ్మ ఎప్పుడు జోలపాడలేదండి, దాని గొంతెప్పుడు ఆకలితో పుడుకుపోయింది. నన్ను మా అమ్మ ఎప్పుడు జోకొట్టనైనా లేదండి, దాని చేతులెప్పుడో వ్యవసాయ పనిముట్లుగా మారిపోయాయి. పిల్లలందరూ తమ తల్లుల చిటుకునేళ్ళు పుచ్చుకు వనభోజనాలకెళ్తుంటే నేను మా అమ్మ డొక్కలోయలోకి ముడుక్కొని పడుకున్నాను సార్ బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసి తీరా తిట్టిపోస్తున్నాను సార్. కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తలడిల్లుతున్నప్పుడు నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని కొనుక్కుంటున్నాను సార్.
ఏం చెప్పమంటారండి, వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మ కొంగంతుకుంటే కోటి మాసికలు నన్ను విక్రించాయండి. వానలో తడిసొచ్చి తుడుచుకుందామని అమ్మ కొంగంతుకుంటే కోటి మాసికలు నన్ను విక్రించాయండి. చిన్నప్పుడు ఆకలై మా అమ్మ రొమ్మిని ఆవగా నోటి కదుపుకుంటే నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి, నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి. ఏదేమైనా సార్, ఏదేమైనా సార్, సాటి మనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని పశుమాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య మనిషి కాక మరేమీ కాని నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష, ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్. ఇంకో పోయిన చదువుతున్నా. పైడి దరేష్ బాబు కోసం కూడా ఒక పోయం రాశారు, అది కూడా చదువుతాము. అలోపు ఇంకోదే ఇంకో ఒక రెండు పోయం చదివి తర్వాత దరేష్ బాబు కోసం రాసిన పోయం చదువుతాము. ఐ ఆమ్ సారీ సునీత, శీర్షిక. నువ్వు చెప్పింది నిజమేనమ్మా, జీవితం అంటే సిద్ధాంత వాక్యాల పొడిసైక మాత్రమే కాదు, ఒక గిలిగింత, ఒక నవ్వుతెర, కూసిన్ని వెక్కిళ్ళు, పిడికిడ నిట్టూర్పులు కూడా. కానీ వేదనను వెక్కిరించే వెకిలిగాళ్ళ రాజ్యంలో, కానీ వేదనను వెక్కిరించే వెకిలిగాళ్ళ రాజ్యంలో ప్రేమని బలహీనతనుకునే బేవకూఫల వ్యవస్థలో పాది తీసి నువ్వెంత కంత కన్నీటి తడిపెట్టినా కొండ చిగురిస్తుందా సునీత? వాటి ముక్కుల్లో నువ్వెంత ఊపిరి పోసినా విగ్రహాలు స్పందిస్తాయా? వాటి ముక్కుల్లో నువ్వెంత ఊపిరి పోసిన విగ్రహాలు స్పందిస్తాయా? నువ్వు అనుకునే ఉండొచ్చు చావుతో వాడి అమాస బుర్రలో ఒక మాంసపు దీపాన్నైనా వెలిగిద్దామని, ఉరితాడితో వాడికి చేతకాని పసుపుతాడిని పబ్లిక్గా పరిహాసం చేయొచ్చని. కానీ వాడు నవ్వుకుంటున్నాడు సునీత, కానీ వాడు నవ్వుకుంటున్నాడు సునీత. నీతో పాటు నీ ఉత్తరాన్ని ఉరితీస్తున్నాడు, నీతో పాటు నీ ఉత్తరాన్ని ఉరితీస్తున్నాడు. మొన్నవాడి తాత మన తాతని చంపాడు, నిన్నవాడి అయ్య మన అయ్యని చంపాడు. ఈవేళ నీకు నువ్వే చచ్చిపోయేలా చేశాడు వాడు, ఇవాళ నీకు నువ్వే చచ్చిపోయేలా చేశాడు వాడు. గాయాలు కొనుమలై మంట పెడుతున్న వేళ, అవమానాలు ఈటలై గుండెల్లో దిగుతున్న చోట, ఆఖరి క్షణాల్లో సైతం అపరి ఉప్పనై తిరగబడ్డ అలీసమ్మలు అవసరమైన చోట, క్షమించు సునీత, నీ పిరికి చావుని నేను అంగీకరించలేను. పడమటి కనుమల్లోంచి కూడా ఒక పొద్దు పొడుకునే సాధ్యం చేయాల్సిన చోట, పడమటి కనుమల్లోంచి కూడా ఒక పొద్దు పొదుకునే సాధ్యం చేయాల్సిన చోట, పట్ట పగల కూడా ఆకాశాన్ని నీలి చంద్రికలతో అలంకరించాల్సిన వేళ, చావును కూడా చచ్చేదాకా చావగొట్టి చంపాల్సిన వేళ, చావును కూడా చచ్చేదాకా చావగొట్టి చంపాల్సిన వేళ, వాడి వంశపారంపర్య విజయాల కొనసాగింపైన నీ ఆత్మహత్యని నేను సమర్థించలేనమ్మా. నా చెల్లెళ్ళు అవసరమైతే చురకత్తులై దిగబడాలి, కానీ పిచ్చి ముద్దులై ముద్దుల కోసం పిచ్చి చావులు భరించడం నేను భరించలేను. సారీ సునీత, ఈ దేశం ప్రేమనే పదాన్ని అర్థం చేసుకోగలగాలంటే ముందు మనం ద్వేషం నేర్చుకోవాలి. ఇది ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకున్న సునీత కోసం రాసిన పోయం. అప్పటి మద్దూరు నుంచి మనటి మా అర్ణాంగాడు కూడా ఇప్పటికీ సునీత గురించి రాసుకుంటూనే ఉండాల్సిన అవసరం పడింది. అరుణాంక్ వాబ్లో కూడా రాస్తాడు, ఒకసారి చదవండి. దాదాపు ఇట్లాంటి దుఃఖం, ఇట్లాంటి ప్రేమ ఉంటాయి దాని నిండా.
శీర్షిక దేవుడు మాన్యం, మద్దూరి దళిత స్త్రీల కోసం. అన్నం ముద్దల్ని కలలు కనీ కనీ నిర్రలిచ్చిన మా కళ్ళల్లోనే గనక నాలుగిత్తులు పండితే మేము నేల గురించి ఆలోచించే వాళ్ళమే కాదు. అదునుగాని కాలంలోనైనా ఆకాశం కలాపి చల్లినట్లు అప్పుడప్పుడన్నా మా కంచాల్లో గుప్పెడ మెతుకులే గనక కురుసుంటే మేము పంట సాగు గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. అన్నం పురుగులం కదా, అన్నం పురుగులం కదా, ఆ సంకటేదో కడుపులో పడేసుకుంటే తప్ప ఆ ఆగనమంట సల్లారదు. కాబట్టి నువ్వు మంత్రాలు చదివి మాయం చేసినా, నేను మట్టి పుసుక్కొని మడ్డి మడ్డిగా తయారైనా, లేసింది సుత, లేసింది సుత, ఎవరేం చేసినా మెతుకు కోసమే కాబట్టి, ఎవరేం చేసినా ఆ మెతుకు కోసమే కాబట్టి మేము కూడు గురించే మాట్లాడుతున్నాం, మేము కూడు గురించే మాట్లాడుతున్నాం. కూడికి కుదిరైన నేల లెక్కలే తేల్చాలనుకుంటున్నాం. కనీసం మా ఆడోళ్ళు కాలు మడుచుకోవటానికైనా చేరడు చోటే గనక మాకుండుంటే మేం బోగస్ బీఫారాల బండారాన్ని ప్రశ్నించే వాళ్ళమే కాదు. చివరాఖరికి మా పీనిగలు మట్టి చేసుకొను కూసింత వల్ల కాడైనా మా మొఖాన తగలేసి ఉంటే మేం పట్టాదారు పాసు పుస్తకాల ఊసే ఎత్తే వాళ్ళం కాదు. చూ మహంకాళి అని ఈ గడ్డనెవడు పుట్టించలేదు కాబట్టి, చూ మహంకాళి అని ఈ గడ్డనెవడు పుట్టించలేదు కాబట్టి ఎవుడికి వాడు చేతికి చిక్కినంత పంపకాలు చేసుకోవడానికి ఈ భూమి ఎవడబ్బ సొత్తు కాదు. కాబట్టి మేం పొలాల గురించి, పొలాల మీద పెత్తనాల గురించి, పెత్తందారీతనాల గురించి, ఒకడు మోతుబరైతే మరొకడు మొగతా కూలిగా అవ్వడం గురించి, కనుచూపు మేర హద్దుగట్టే దొరకని దొరతనాల గురించి, గొడ్లని కట్టేసుకున్నట్టు నేలని కట్టేసుకోవడం గురించి ఇప్పుడు పరిష్కారం కావాలంటున్నాం, ఇప్పుడు పరిష్కారం కావాలంటున్నాం. మరీ ముఖ్యంగా ఈ ఎడంగళ్ళలో మా పేర్లు లేవే అంటున్నాం. అయ్యా పెబువులారా, మీకేం డిస్నీల్యాండులు వేసవ విడుదలు వద్దు కానీ, అయ్యా పెబువులారా, మాకేం డిస్నీల్యాండులు వేసవ విడుదలు వద్దు కానీ ఈ ఎండలకి వానకి కనీసం నేలబడిసైనా వేసుకొని బెత్తెడు బెత్తెడే బెత్తుడు జాగా కావాలంటున్నాం. మేమేమి వివరాస్పద స్థలాలు కావాలని కయ్యానికి దిగడం లేదు. అసేతు హిమాచల పర్వంతము మాకు కనీసం కాలిబాటైనా లేదు కాబట్టి ఎక్కడా కూర్చోవడానికి హక్కే లేని మేము నిలబడను. కనీసం మాదంటూ రెండడుగుల నేలైనా లేదు కాబట్టి మేమిప్పుడు మీ బినామీ భాగవతాలకి తెరదించేస్తున్నాం. ఆస్తి హక్కు తప్ప ఆస్తిపాస్తులు గాని, వాక్కు హక్కు తప్ప నోరు తెరిచే పల్లె లేని చోట బతుకే ఒక బంజరు బీడై మేమంతా పాలేరుతనాల పురంబోకులమై మీ కబ్జా పాదాల కింద కలీ లేక గంజీ లేక. ఇప్పుడు అధికారులారా, అధికారులారా, అయ్యవార్లారా, దొరల్లారా, ముక్కిపోతున్న మీ కట్టల కట్టల దస్తావేదుల గురించే నిలేస్తున్నాం. మీరు బుగతలైతే మేము శమటశిస్తు కట్టడం ఏందంటున్నాం, మీరు బుగతలైతే మేము శమటశిస్తు కట్టడం ఏందంటున్నాం. మరీ మరీ ముఖ్యంగా ఒక పక్క మనుషులు మల మల మాడి చస్తున్నా గుప్పెడ గింజలు రాల్చని మీ బండగుండల అన్నపూర్ణ ఇక మీద రాతిదేవుళ్ళ బంగారు పల్లెలలో దేవుడు మాన్యాల దద్దోజనాలు వడ్డించడానికి వీల్లేదంటున్నాం. ఇక మీద మీ రాతిదేవుళ్ళ బంగారు పల్లెలలో దేవుడు మాన్యాల దద్దోజనాలు వడ్డించడానికి వీల్లేదంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా భూమిలోంచి మిమ్మల్ని బయటికి నడవమంటున్నాం. లేదు, ఈ అధర్మ కర్మభూమి యుద్ధ భూమి అవుతుందంటున్నాం. శీర్షిక విడాకులు.
ఇక అపరాత్రులొచ్చి తట్టడానికి తలుపులేవి? రోజురోజుకి వాలిపోతున్న నా ఆరోగ్యం పొద్దున చూసి ఇక ఎవరు అటు తిరిగి కన్నీళ్ళలంతరు వెలిగించుకుంటారు చెప్పు. కోడి కంటే ముందే లేచి పసువూడ్చి కల్లాపి చల్లి అంట్లుతోని నన్నిక ఏ కాఫీ కప్పు నిద్ర లేపుతుంది. అసంకల్పితంగా నా కవి సమయంలోకి వచ్చినందుకు నా విసుక్కి ఈసడింపుకి ఇంకెవరు నొచ్చుకుంటారు? గడప దగ్గరే నిలబడి సాయంత్రం పెద్దమ్మని ఇంకెవరు దిగులుగా ప్రాధేయపడతారు? చివరికి దొరికిన మరగుజ్జు మధ్యాహ్నాన్ని కూడా నా చొక్కాలకు గుండీలు కుడుతూను పిల్లల గుడ్డలు సిమేస్తూను బతుకునలా కార్మిక గంటలుగా గడపడానికి ఇంకెవరున్నారు? ఐదయ్యి కాకమునుపే దూర్ణపాకువై ఎదురు చూసి చూసి యథావిధిగా ఈ అపరాత్రో స్నేహితుణ్ణి కాదనలేకపోయొచ్చిన నన్ను నాలోని ఆ రెండో వాణ్ణి భరించి పాను పలావు సిగరెట్టు కలగలిసిన గబ్బు పెదాలకి పెదాలిచ్చి నా అసంబదేచ్ఛల అగ్నికోగిట్లో ఇంకా ఏ మిడతా టపటపా రెక్కలు కొట్టుకుంటుంది. నిజంగానే వెళ్ళిపోతావా? ఎంత స్వేచ్ఛనిచ్చా నీకు? సంసారం బండికి ఇద్దరం చెరో చక్రాలం అనుకున్నాను కదా. ఏం కావాలన్నా నీ కాలు కదలనీయలేదు కదా. నీకు బంగారాన్నిచ్చాను, బ్యూటిఫుల్ అపార్ట్మెంట్నిచ్చాను, పిల్లల్నిచ్చాను, అసలేం తక్కువ చేశాను? ఇప్పుడు కొత్తగా హక్కులేంటి? ఇదంతా నీదే కదా. అయినా వెళ్ళిపోతున్నావా? ఒక్క మాట, ఈ పిల్లలు దిక్కులేని పక్షులైపోరా? ఒక కంటి కళ శీర్షిక ఒక కంటి. ఇది రాసిన నేపథ్యం చెప్తాను. ఒక స్కూల్కి వెళ్ళి ఒక అమ్మాయి చిన్న పాప మంచినీళ్ళు తాగినందుకు ఆ స్కూల్ టీచరే కొడతాడు. మంచినీళ్ళను ముట్టుకున్నందుకు కొడితే ఆ పిల్ల కన్నురాలి కిందపడిపోయింది. అమ్మాయి కోసం రాసిన పోయం ఇది. శీర్షిక ఒంటి కంటి కళ. దట్టంగా కమ్మిన మబ్బుల్ని చూసి వాన కురుస్తుందని ఆశించడానికి లేదు. సువిస్తారమైన సముద్ర సామ్రాజ్యం కూడా గొంతు తడుస్తుందన్న నమ్మకం లేదు. దోసెడు నీళ్ళందుకుంటే ద్రావకం స్పర్శ. గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని చూస్తే వంకర పిల్లలు పుడతారని విని నమ్మలేకపోయాను. జన్యువులు వికటిస్తే అష్టావక్ర శిశువులు పుడతారని చదివి కలతపడ్డాను. కానీ పుట్టటం ఎంత చక్కగా పుట్టినా పంతులు గారికి కోపం వచ్చిందంటే మాత్రం విద్యార్థులు వికలాంగులవుతారని ఇదిగో పాపా నిన్ను చూశాకేనమ్మా. నువ్వు ముట్టుకుంటే ఇక్కడ శిలయల్లు సైతం శిరలైపోతాయే. నువ్వు తాకినంత మాత్రానే ఇక్కడ సతత హరితారణ్యాలన్నీ ఎడారులవుతాయే. అలాంటి ఎంత గొంతెండి చస్తుంటే మాత్రం నీళ్లు తాగుతావా? తప్పు కదమ్మా. కూటికుండని కుక్క ముడితే ఊరుకుంటారా? మనిషి హోదాయే లేని నువ్వు మంచినీళ్ళడిగితే సహిస్తారా? మనిషి హోదాయే లేని నువ్వు మంచినీళ్ళు అడిగితే సహిస్తారా?
మనం విద్య నేర్వటం పాపమని ఒక పక్క చెప్పులతో సత్కరిస్తున్నారు కదా, మరి ఆ బల్లోకి ఎట్లా పోయామమ్మా? మనం విద్య నేర్వటమే పాపమని ఒక పక్క చెప్పులతో సత్కరిస్తున్నారు కదా, ఆ బల్లోకి ఎట్లా పోయామమ్మా? అది బందెల దొడ్డని తెలియకేనా? మనం నీళ్లు ముట్టడం నేరమని మనల్ని ఇంద్రియ ఎరువులుగా చల్లుకుంటున్నారు కదా, అలాంటి చోట నీళ్లకుండలెట్నా నీళ్లకుండనెట్లా అంటుకున్నావే తల్లి? అది ఆసాముల అహంకార కమండలం అని తెలియలేదా? మూడో కన్ను కోసం ఉన్న కన్నునే పోగొట్టుకున్న పిచ్చిపిల్ల, ఇక్కడి గంగలు వాళ్ళ కక్కసుల్లోనైనా ఒదుగుతాయి కానీ నీ గొంతులోకి మాత్రం ఒలకవు. వేదంలా ఘోషించే ఈ నదులు, నీకు పాడలవుతాయి కానీ నీ దప్పి మాత్రం తీర్చలేవు తల్లి. దాహానికి వాడనెత్తురు తాగే మృగాలున్న ద్వీపకల్పంలో, దాహమేసి ఊరి నీళ్లు తాగావా? అయ్యో, కళ్ళు పొమ్మంటే పోవు మరి. శిలువ మీద యేసుప్రభువు మంచినీళ్ళు అడిగితే చేదు చిరకనిచ్చారంట యూదులు. లాకబ్బదుల్లో స్పృహ తప్పిన ఖైదీలకు తాగమని ఉచ్చలోటాలిస్తారట పోలీసులు. ఒక పసిపిల్ల దాహానికి దాని కళ్ళజనే దాని చేత తాగించావే పంతులు, గుండెస్థానంలో నీకు శివలింగం కానీ లేదు కదా? మీ పురాణ పురుషుల్లానే నువ్వు ఏ జంతువుకో పుట్టలేదు కదా? ఒక కన్ను కన్ను కాదు, ఒక బిడ్డ బిడ్డ కాదు. నా ఒక్కగానొక బిడ్డ ఒక్కగానొక కంటితో నేనిప్పుడో మహాసంగ్రామాన్ని కలగంటున్నాను. నీళ్ళడిగితే నెత్తురిచ్చిన చోట నెత్తురు తాగటం తప్పదని చెప్పడానికి సాహసిస్తున్నాను. ఇంకో పోయం, విడియ ఆకాశం. కానీ నా ఆకాశంలో సగమా, జాజి వెన్నెల రాత్రులాంటి ప్రేమలేఖలు రాసిన ఈ చేత్తో ఇలాంటి కవిత ఒకటి రాయాల్సి వచ్చుద్దని కనీసం అపస్మారక స్థితిలోనైనా నేను కలగనలేదు కదా? నీకు ముందే తెలుసు నేను అవమానాలకే తప్ప ఆలింగనాలకు నోచుకోను ఉన్నని. నాకు మా అమ్మ అయ్యా తప్ప ఇంకో దిగు లేదని. కానీ నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది నీలోంచి ఆ ఇంగు వాసన ఇరిగిపోలేదని. అయినా ప్రేమ క్షమించడాన్ని నేర్పుతుంది కనుక జీవితం అంటే నీకు నాకు మధ్య ఒక ఆత్మీయ అవగాహనని నాకు తెలుసుగాక మన ఇంట్లో కొత్త కుండ పొయ్యెక్కింది మొదలు. నీ ఆచారాల ప్రవర్తనతో నన్నెల్లి సార్లు కుళ్ళబొడిచావో నీకు తెలియకపోయినా అన్నిసార్లుగా గాయపడ్డ నాకు తెలుసు. ముఖంలో రంగులు మారకుండా యాతన పడి పడి జల్లడైపోయిన నా మనసుకు తెలుసు. నీలాగా కాక నేను నాలాగా బువ్వ తింటుంటే ముఖం చికిలించుకున్నావే అప్పుడు నా ముఖంలోకి కోటి అమావాస్యలు అరుముకున్నాయి. నీ భాషని కాక నేను నా భాషను మాట్లాడినందుకే నేనసలు అసహ్యంగా ముడిపడింది చూడు. అప్పుడు నా నరాలన్నింటినీ ఎవరో పీటముల్లేసినట్లయింది. సావాసగాళ్ళొచ్చారని ఒక శనివారం నేను నీసొండుకున్నందుకు ఐదారు శనివారాల దాకా నేను నీకు అపరిచయస్థమైపోయాను గుర్తుందా? నువ్వు ఎవరినైతే ఈ నట్టానడి సంద్రాన నాకు దొరికిన పడవనుకున్నావో
ఎవరి స్పర్శతో నేను కోటి వరదగుళ్ళు పూసిన ఆకాశాన్నయ్యానో, ఎవరి తోడు నా తెరిచి ఉన్న కళ్ళల్లో ఒక కొత్త ప్రపంచాన్ని కలగా తొణికించిందో, ఆ నువ్వే, ఆ నువ్వే నేనెవరినో నాకు గుర్తు చేస్తే, ఎన్ని రాత్రులు నేను కన్నీటి దీపాన్నై కాలిపోయానో నీకేం తెలుసు. మా అమ్మ మీ అమ్మగారిలా ఒక తులసి చెట్టు కాదు కదా, మీ మమ్మీలా నిష్ఠాగరిష్టమైన సనాతన సాధ్వీమణి కాదు కదా, మీలా వేదాధ్యయనాలు పురాణ కాలక్షేపాలు చేసింది కాదు కదా. గొడ్డుకారపు కూడు తిని తిని కడుపు మంట తెచ్చుకున్న మా అమ్మ, గొడ్డుకారపు కూడు తిని తిని కడుపు మంట తెచ్చుకున్న మా అమ్మ కనీసం చచ్చే ముందు ఒక్కసారన్నా కడుపారా తిందామని గొడ్డు మాంసం కూర కావాలా అని అడిగితే, ఎక్కడికి పోతాయి మాలబుద్ధులు, నువ్వు అనాల్సిన మాటేనా, నువ్వు అనాల్సిన మాటేనా. ఆ మాట ఎంత పదునుగా ఎంత లోతున దిగిందో. ఆకలితోనే ఆరిపోయిన ముసల్దాని కళ్ళల్లో ఊపికిన నదురు చూసుంటే తెలిసేది. అయినా ఇంత గొప్ప చదువులు చదివిన నీకే బేపన బుద్ధులు పోకపోయే పొట్ట పొడిసిన కన్నీళ్లే తప్ప అక్షరం ముక్కలేని ఆ మూటు దానికి ఎట్టా పోతాయి. ఇప్పుడు తెలిసిందా నేను పలానావాన్నని, ఇప్పుడు గుర్తుకొచ్చిందా మేము పసుపు నీళ్లు చల్లుకుందే మైలపోని పాదముద్రలమని. అసలు నువ్వు నన్ను అంగీకరించడం అంటే నా సమస్తాన్ని ఆహ్వానించటం కాదా, అసలు నువ్వు నన్ను అంగీకరించటం అంటే నా సమస్తాన్ని ఆహ్వానించటం కాదా. నన్ను బ్యామ్మన్ని చేయడము నా వాళ్ళని కీతా చేయడము కాదు కదా. నువ్వు నా పెళ్ళాని అయినంత మాత్రాన నా వాళ్ళు నా దగ్గరికి రాకుండా పోకుండా ఎట్టా ఉంటారనుకున్నావు, నువ్వు నా పెళ్ళాని అయినంత మాత్రాన నా వాళ్ళు నా దగ్గరికి రాకుండా ఎట్టా ఉంటారనుకున్నావు. నిజం చెప్పు, నువ్వు నన్ను కాదు కదూ ప్రేమించింది, నా నేపథ్యాన్ని తప్ప నా పదవిని నా కీర్తిని నా కళని నా దట్టం చుట్టున్న మాంసాన్నే కదూ ఇష్టపడుతున్నావు. ఈ ప్రభుత్వం కార్లు, ఈ దఫేదారులు, ఈ సన్మానాలు, ఈ సౌకర్యాలనే కదూ ప్రేమిస్తున్నావు. మీ దారపోగుల బొక్కన లేసి నా తల్లి పాలన నాలోంచి శుభ్రంగా తోడాలని కదూ చూస్తున్నావు. మీ దారపోగుల బొక్కన లేసి నా తల్లి పాలను నా లోపల నుంచి శుభ్రంగా తోడెయ్యాలని కదూ చూస్తున్నావు. ఒక్క విషయం చెప్పబాబో నా భార్య గారు, నేను మరో 1000 యుగాలు అంటరాని వాడికైనా చేస్తాను గాని ఒక్క సెకనైనా బెమ్మడగా బతకను, ఒప్పుకోను. ఇక ఇంత జరిగాక నీకు నాకు కుదరదు గాని నీ దారి నువ్వు చూసుకో తల్లి. ఆ మడిబట్టల్లోనే నాని ఒక గోని విధవ వైపు లేదు, నేను నాతో జీవితమే కావాలంటావా? మానవ మాంసాహారం లాంటి ఆ శాకాహారాన్ని వదులుకో. మీరు తప్ప ఇంకెవ్వరూ మనుషులేకారన్న భావం కడుక్కో. ముందు నువ్వు బేపన స్త్రీగా చచ్చి ఒక నిజమైన ఆడదానిగా పుట్టిరా. మీ బోడిగుళ్ళకి బోధపడదు గాని ఆ రోజు కోసమే నేను నా వాడ వాకిళ్ళై తెరుచుకున్నాను. చివరిగా ఇంకొక పోయం చదివి పూర్తి చేస్తాను. త్రిపుర్నేని శ్రీనివాస్ కోసం రాసిన పోయం చదువుతాను. ఇప్పటికే టైం అయిపోయినట్టుంది, 10 అయిపోయింది. సారీ, త్రిపుర్నేని శ్రీనివాస్ కోసం కాదు, తెరేష్ బాబు కోసం రాసిన పోయం చదువుతాను. త్రిపుర్నేని అయిపోయింది ఆల్రెడీ. త్రిపురనేని శ్రీనివాస్ కోసం మద్దూరు రాసిన పైడి తెరేష్ బాబు కోసం మద్దూరు రాసిన పోయం, శీర్షిక ఓ నల్ల గజల్. ఈ వెన్నెల అత్తర్ గజల్ని జ్ఞాపకం చెయ్యడం లేదు. ఈ రాత్రి అరేబియా పరిమళాలు వెదజల్లడం లేదు. దేహాన్ని తాకుతున్న ఏ మలయ పవనము రోమాన్ పొలకింతల్ని చిలకరించడం లేదు. నిజానికి రాత్రి భూగోళానికి కప్పిన భూషాలాగుందే గాని
నిజానికి ఈ రాత్రి భూగోళానికి కప్పిన గోశాలా ఉందే కానీ సముద్ర కవికి కప్పిన రెండు శాలువాలాగా ఉందా? సముద్ర కవికి కప్పిన రెండు శాలువాలాగుందా? పెచ్చులుడిపైన మీ పెంకుటింటి ముందు దిగాలుగా కూర్చొని నువ్వు చూస్తూనే ఉండి ఉంటావు. పెచ్చులుడిపోయిన మీ పెంకుటింటి ముందు కూర్చొని నువ్వు చూస్తూనే ఉండి ఉంటావు. చూరు చివరి నుంచి వక్రీభవనం చెంది ఎప్పుడూ నీ జడలో వెన్నెల పూలు తురిమే చంద్రుడు ఈవేళ సుస్థి చేసిన చంద్రదీపంలా లేడు. నా గుండె ఇంత బరువుంటుందని నాకింతవరకు తెలియలేదు సఫియా. ఏంజలమ్మ టీచర్ గారి ట్యూషన్లో ఆ అర్ధరాత్రిలో నన్ను గబాలన దగ్గరకు లాక్కున్నప్పుడు కోడి కూసిందాక మన పెదాలే వదలన సంగతి అప్పుడే తెలిసి మీ తమ్ముడు అనుమానించిన అప్పుడే తెలిసి నీ తమ్ముడు అనుమానించిన ఇప్పుడు ఈ నిట్టూర్పుల వడగాల్పులుండేవి కాదు కదా. నోట్సు కావాలన్న వంకతో మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మగారిచ్చిన సేమియాగే మీ వాళ్ళ మనసులుంటాయనుకున్నాను. కానీ మరీ ఇలా మసాలా లేని బిర్యానీ ఇలా ఉంటారనుకోలేదు. తెల్లవారుజామునే లేచి లోకాన్నంతా ప్రేమతో కాపాడమని ముసుగేసుకుని కన్నీటి ప్రార్థనలు చేసే మా అమ్మలో కూడా దేవదూతలు కాక ఇలా శారాలు సంచరిస్తుంటారని ఊహించలేదు. కన్న బిడ్డన్న కనికరం కూడా లేకుండా ఊరేకు లాంటి నీ ఒంటి మీద పాశవికంగా వాతలేశాడే మీ నాన్న. ఆయన కన్నా ఏ సద్దాం హుస్సేన్ గొప్ప హింసావాది అవుతాడు? మన రహస్యం బట్టబయలు కాగానే గుట్టు చప్పుడు కాకుండా నాకు సంబంధాలు వెతుకుతున్నాడే మా నాన్న. ఈయనకన్నా ఏ జార్జ్ బుష్ గొప్ప కుట్రదారుడు అవ్వగలడు? వీళ్ళ వెర్రిగాని సఫియా, ఈ అడ్డ నిలువు బొట్ల విభూతి గడ్డలో బతకలేకే నువ్వు నిలవంకని నేను సిలువని తలకెత్తుకున్నామే తప్ప వెతుక్కుంటూ పోవాలే గాని ఈ ఏ మధ్యయుగపు ముందు మలుపులోనూ నువ్వు నా మేనత్త కూతురుగా ఎదురుపడకపోతావా? నువ్వు పోగొట్టుకున్న ప్రేమలేఖనై నేను నీకు దొరక్కపోతానా? మీ యూసఫ్ మా యేసూబు కదా, మీ అబ్రహం మా ఇబ్రహీం. ఒక్క మతమే మన మధ్య అకాతమయ్యేట్లయితే నేను సుంతి తెరచాపను ఎత్తి నీ తీరం చేరు. నువ్వు బాప్తిస్మపు బల్లకట్టెక్కి నా దీవిలో ఉదయించవా. అంతే తప్ప చిత్రహింసలకే చిత్తాలు చిత్తుచిత్తు అయిపోతే తలుపు రెక్కలు మూసినంత మాత్రానే వలపు రెక్కలు ముడుచుకుపోయేట్లయితే ఇక మనమెందుకు మనకు ప్రేమలెందుకు? వీళ్ళు 100 కత్తులు అడ్డ పెట్టుకొని, 1 కోటి మంది మాల్వీలు, 10 కోట్ల ఫాదర్లు నెత్తూనూరు బాదుకొని అరిసి గీపెట్టనీగాక. నువ్వు నా పక్కటెముకవి సఫియా నేను నీ జహాపనని. ఇంకా 1-2 పోయమ్స్ చదవమంటారా? టైం అయిపోయిందా? శ్రీశైల రెడ్డి గారు ఒకసారి చెప్పండి మీరే.
ఓకే చదువుతాం సార్. శీర్షిక అసుర సంధ్య. ముందు ఈ పోయం రాసిన నేపథ్యం చెప్తాను. వెంకటాపురం శిరోముండనం వార్త చదివిన తర్వాత మద్దూరి రాసుకున్న పోయం ఇది. శీర్షిక అసుర సంధ్య. చిన్నప్పుడు నా ప్రైజు పెన్సిళ్ళ చివరల నుండి అండవా చేపల గెలకేసిన సూర్యుడేంది ఇయాల కుళ్ళిపోయిన అప్లీసిక ఇలా. అండవా చేపల గెలకేసిన సూర్యుడేంది ఇయాల కుళ్ళిపోయిన యాప్లీసిక ఇలా. ఇంకా ఏ రామాయణం కోసం నాయనలారా ఈ పక్షుల్ని గాయపరిచింది. ఇంకా ఏ రామాయణం కోసం నాయనలారా ఈ పక్షుల్ని గాయపరిచింది. ఈ సంధ్యల సూర్యుడు ఆ కుర్రాల అవమానవారపు కనురెప్పల కింద కనకనలాడుతున్న బెర్నీ పొయ్యిలా ఉన్నాడు. ఈ సంధ్యల సూర్యుడు ఆ కుర్రాళ్ళ అవమానవారపు కనురెప్పల కింద కనకనలాడుతున్న బెర్నీ పొయ్యిలా ఉన్నాడు. ఈ సంధ్యల సూర్యుడు కాకులు గద్దలు పొడిచి పొడిచి ఎద్దుపుల్లైపోయిన కుర్రాళ్ళ తలకాయల్లాగా ఉన్నాడు. ఒకడికి నున్నటి గుండు మేధావితనపు కిరీటం, ఇంకొకడికి అదే గుండు అవమానపు ముళ్ళ కిరీటం. ఏం సంస్కృతిరా ఇది. కానీయండి, మా మెడల మీద మీరు చెక్కుతున్న ఈ మెడల్సే రేపటి నా అధికారానికి కనీస అర్హతలవుతాయి. మా తలల మీద నెత్తుటి బొమ్మలు గీస్తున్న ఈ కత్తులే రేపటి తలతీతలకి సానబెట్టుకుంటున్నాయి. మీరెంత తలదీసి మలేసినా మేం జరాసందులంరా. ఈ సంధ్యల సూర్యుడు రాకాసి బొగ్గుని రగలిస్తే పొంటిన చింత నిప్పు ముద్దల్లాంటి ఆ కుర్రాళ్ళ తలగోలాల్లాగున్నాడు. ఇంకోటి చిన్న పోయం, సాంగ్ ఆఫ్ యూనిటీ. ఎండావాన కలిసి వరదగూడైనవ్వగా అన్నాదమ్ములం రెండుగా వేరవ్వాలా వెరిగా. నింగీనేలా కలిసి దిగంతం అవ్వగా రెండు మూడు ఒకటిగా పిడికిల్లై లేవలేమా. శత్రువు మనల్ని చీల్చను ముసల మీదో పెట్టగా అన్నాతమ్ములం రెండుగా వేరవ్వాలా వెర్రిగా. క్రూర మృగాలు సైతం తమను తామే చంపవే నువ్వు నేను శత్రువులై యుద్ధాలే చేయాలా. విభజన చేసే దొరలే వికటంగా నవ్వగా అన్నాదమ్ములం రెండుగా వేరవలా వెర్రిగా. నెత్తుడి చింతల చెరువుల మీరాసాబ్ల సాక్షిగా పల్లెంగూడల అన్నలారా ఇకనైనా కలవరా. దారిని మరిచిన దళితమయ దారిగా మనము ఏకమై మన రాజ్యం ఎలాగ. ఇంకొక పోయం ఉండాలి, 2+3=1 అని ఉంటుంది, అది ఎక్కడుందో కనిపించలేదు. ఇంకొక రెండు పోయమ్స్ చదువుతాను, శ్రీశైల రెడ్డి గారు టైం ఉందని చెప్పారు. శీర్షిక ఇక యుద్ధమైనా సరే 2+3=1 కూడిక తప్పైందా అన్నలారా. బాగాహారాలు భయపెడుతున్నప్పుడు ఒప్పో తప్పో ఒక కూడికను కలగంటం తప్పంటారా. వాడు 2, 3, 5 అన్నాడు. కాదు, ఒకటే అంటున్నాను నేను, వద్దంటారా. వాడు 2, 3, 5 అన్నాడు. కాదు, ఒకటే అంటాను,
వద్దంటారా? పల్లెలు గూడెలు పచ్చి శత్రు శిబిరాలై వాడి తల కొట్టుకోవడానికి మనోళ్ళు మనకిచ్చిన కత్తుల్ని ఒకరి మీద ఇంకొకరు నిర్లజ్జగా నూరుకుంటున్నప్పుడు, మన నెత్తురు ఒకటేనని అనటం తప్పైతే నన్ను మన్నించండి. చూశారా చూశారా, కాస్త సంధిచ్చేసరికి కాస్త సంధిచ్చేసరికి మన వేళ్లతోనే మన కళ్ళు పొడుస్తున్నాడు. కాస్త సంధిచ్చేవరకి మన వేళ్లతోనే మన కళ్ళు పొడుస్తున్నాడు వాడు. మాలకి మాదకి మధ్య కొత్త గీతలు గీసి, మాలకి మాదకి మధ్య కొత్త గీతలు గీసి ఒకే జట్టులో చెడుగుడు పోటీ పెడుతున్నాడు. మనం ఇంకా కలిసే ఉంటే ఎక్కడ వాడి ముడ్డి కిందకు నీళ్ళు వస్తాయనని పిల్లి బిత్తిరేషాలేస్తున్నాడు. మీరనేది నిజమే, మీరనేది నిజమే. ఇన్నాళ్ళు తేలిక చూపులే చూశాను. ఆవగాని స్థలంలోకి నా హద్దురాళ్ళు జరిపాను. అందుకే నేను ఇవాళ సిగ్గుతో తలదించుకుంటున్నానన్నల్లారా. నాలోని పోగుల్ని నా కన్నీళ్ల గొడ్డలతో నరికి పోగులేస్తున్నాను. నాలోని పోగుల్ని నా కన్నీళ్ల గొడ్డలతో నరికి పోగులేస్తున్నాను. అన్నా అన్నా, మీరు నమ్మటం లేదు కానీ ఇన్నాళ్ళైనా నువ్వు కుండ పగలగొట్టి గొంతెత్తినందుకు, నా చెంప పగలగొట్టైనా నాకు తెలివి తెచ్చినందుకు, నా లోపలి అగ్రహారాలని ఎత్తి చూపి ఎద్దేవా చేసినందుకు చాలా తర్వాత తలకి పోసుకున్నంత హాయిగా ఉందన్నా. అయినా మీరొక్కళ్ళే పోరాడాల్సి కర్మేం పట్టిందిరా ఏం మేమంతా చచ్చామనుకున్నారా? పదండి పదండి, కాలం కుతిక మీద కాలు పెట్టి మన వాటాలు అడుక్కోవటం కాదు లాగేసుకుందాం. ఒరే, మీ ముఖాన ఆ 15% కోటా కొట్టిపడేసి మా 85% రాజ్యం మేమే ఏలుకునే రోజు దగ్గరలోనే ఉందని వాడి ముఖం మీద గూటంతో బుద్ధి మరీ చెప్పేద్దాం. పదండ్రా అన్నలారా, ఈ కొసర కొసర భాగాలు కాదు, అసలు భాగం కోసం అందరం కలిసి ఇక యుద్ధమైనా సరే. దాదాపు అన్ని చదివాను. ఇంకొక పోయం ఒకటి నాకు బాగా నచ్చింది, ఆ పోయం గుర్తు రావట్లేదు శీర్షిక. లాస్ట్ పోయం చివరిగా ఇది, స్త్రీలలో శపించబడినదానా మరియా. పరిగేరుకోను పోయినప్పుడు వరిసెత్త వామిసాటున పెద్దిరెడ్డి పెద్దపులైతే
నెత్తురుకొల్లైనా నాలో పల్లంగా పేరు తెలియకపోయినా నెత్తురికి నెత్తురిచ్చే నా అన్నలుండారన్న ధీమా పేరు మరియమ్మయ్యి వాముల్ని తగలేసే రోజు కోసం నన్ను బతికించిందిరా. నెత్తురికి నెత్తురిచ్చే నా అన్నదమ్ములున్నారన్న ధీమా పేరు మరియమ్మయ్యి వాముల్ని తగలేసే రోజు కోసం నన్ను బతికించిందిరా. దొరసాని పుట్టింటికి పోయినప్పుడు కొట్టంలో సౌదరయ్య గారు సింహమైపోతే పీలికలు పీలికలైపోయినా నా రైక పేరేందో తెలియకపోయినా కొట్టంలో సౌదరయ్య గారు సింహమైపోతే పీలికలు పీలికలైపోయినా నా రైక పేరేందో తెలియకపోయినా సంసోనులు లాంటి నా తమ్ముళ్ళుండారన్నా ఆమె పేరు మరియమ్మయ్యి కొట్టాలని కూల్చే రోజు కోసం కూడదీసి నన్ను నిలబెట్టిందిరా. ఇప్పుడు ఆ అన్నా తమ్ముళ్ళే అపరశుద్ధాత్మలైపోతే నమ్మకాలు నాళ్ళు కుంగిపోయి నా పేరే నేను మర్చిపోయి. అవును అవును, నా రెండు రెమ్ముల పేరు మరియమ్మ కాదు కాదు, నా రెండు తొడల పేరు మరియమ్మ కాదు కాదు, ఇనప తలుపుల్లాంటి నా రెండు తొడలు కాయలేని నా మానం పేరు మరియమ్మ. ఒరే, ఒక మరియమ్మ కడుపు చీలికలోంచే బయటపడ్డామని మర్చిపోయి ఆ చీలికలోకే చిత్తకార్తి కుక్కల్లా జొరబడతారా, ఒక మరియ గుండెల్నే కుడిసిన సంగతి మర్చిపోయి వాడ తోడేళ్ళయి దాని రొమ్ముల్నే ధ్వంసం చేస్తారా. పొరపాటున ఏ నిద్దట్లోనో నా గుడ్డ తొలిగినా ముఖం తిప్పుకొని సరిచేసిపోవాల్సిన మీరే, నా గుడ్డలోడదీసి ఒరే ఒరే ఒరే, పల్లెల్లో పల్లెలో పుట్టిన కల్పవృక్షాల్లారా, తల్లుల పక్కల్లోకే దూరే తప్పుడు నా బట్టల్లారా. ఇక ఏ తల్లైనా కొడుకులుండ ఇళ్లలో ఎట్టా ఉండగలిగిద్దిరా, ఇక ఏ చిల్లైనా అన్నలున్న కొంపల్లో ఏం నమ్మకంతో బతికిద్దిరా. మీ మొగతనాలన్నీ మోతుబరుల మీద చూపిస్తారని, మీ సత్తువంతా బలిసి కొట్టుకునే ఒళ్ళ మీద చూపిస్తారని కలున కలలకంటున్న మా కళ్ళల్లో ముర్రు పోసారు కదరా. ఒసే తల్లుల్లారా, మన కొడుకులు కూడా మగోళ్ళేనే, మన తొడబుట్టినోళ్ళు కూడా మగోళ్ళే. ఇక ఇక్కడ నుంచి మనం ఊరి బలుపునే కాదు, వాడ కలుపుని కూడా పీకెయ్యాలి. ఇక అమ్మలమై పేనాలు పోయడమే కాదు, అవసరమైతే బీర్జాలు నలుపుయి సావనూకి సట్లో పెట్టాల. సరే, ఇంకొక పోయం చదువుతాను. ఇదే చివరి పోయం. శీర్షిక బహుశా తప్పు డార్విందే లత కోసం. అయినా బాధ నాకు కొత్త కాదు, కళ్ళ కొసలతో కత్తులు పదును చూడటం కానీ, కర్ణబేరులతో ఉడుకుతనాలని కొలతయ్యటం కానీ ఏది నాకు కొత్త కాదు. కళ్ళ కొసలతో కత్తుల పదులు చూడటం కానీ, కర్ణబేరులతో ఉడుకుతనాలని కొలతలేయటం కానీ ఏది నాకు కొత్త కాదు. కొత్తల్లా నువ్వు కూడా మనిషివి కావన్న నిజాన్ని ఆరాయించుకోవడం, నీ స్లీవ్లెస్ జాకెట్లు, నీ బాబ్డ్ హెయిర్లు, నీ విదేశీ పర్యటనలు, వక్తృత్వం పోటీలో నీ పెదాల మీద నుంచి జారిన లౌకిక స్వప్నాలు, వ్యాసరచనల్లో నీ పాలి మన మీద కురిసిన కొత్త ప్రపంచాలు, వీటన్నింటి వెనక ఒక జంతువు దాగి ఉండదని కానీ, అది ఆదిమకాలపు డైనోసార్ లాంటి అతి వికారమైన నమ్మకం దాగి ఉండగలదని నమ్మి, నీకు కొమ్ములు కూరలు పదహారు చేతులు డెగరెక్కలు బారెడు పొరువున్న ఎర్రటి నెత్తుటి నాలిక ఇవన్నీ ఉన్నాయన్న నిజాన్ని ఆరాయించుకోవటమే నాకు కొత్త. సజ్జేస్తే జొన్న పండుద్దని కలగన్నాను,
పాలు తాగి పులి బతకలేదని తెలుసుకోలేకపోయాను. సజ్జేస్తే జొన్న పండుద్దని కలగన్నాను. పాలు తాగి పులి బతకలేదని తెలుసుకోలేకపోయాను. అమ్మా తల్లి, ప్రేమించడానికి నీకు అంతస్తు కావాలి. నీ కుల్లిన మెదడు పొరల్లో సిందేసే జాతి గుర్రాల లాలింపు కోసం కండలు పెడతిరిగిన హాలీవుడ్ పెర్సనాలిటీ కావాలి. మోటారు సైకిళ్ళ మీద నిన్ను ఏసి రెస్టారెంట్లకి థియేటర్లకి తిప్పి మూగ చీకట్లో నీ కల్లోలిత ప్రాంతాలని తడిమేందుకు నోట్ల పొత్తులు కావాలి. నీ పిడికెడు మాంసానికి గుప్పెడు ఎముకలకి ప్రియుడవ్వాలంటే, నీ అజీవితానికి ఒక భాగస్వామి కావాలంటే, ఏమున్నా లేకున్నా ముందు కులం కావాలి. ఏదున్నా లేకున్నా ముందు కులం కావాలి. నొసటన నెత్తుటి మరకల బొట్లు కావాలి. శ్మశానాల విభూతి కావాలి. వాడెవుడైనా పర్వాలేదు, వాడెవుడైనా పర్వాలేదు. దళితుడు కాకుండా ఉండటం కావాలి. దళితుడు కాకుండా ఉండటం కావాలి. చివరికి దళితుడైనా వాడు మతాన్ని మార్చుకుని కులాన్ని దాచుకునే లఫంగోడై ఉండాలి. వద్దులే తల్లి, నీకు నీ ప్రేమకి, నీ వెన్నపూస దేహానికి, నీ రాతి రొమ్ములకో దన్నం. నీ అరటి బోదలకి, నీ గగన జగనానికి 70 కోట్ల నమస్కారాలు. దలీలా దయ్యం కోసం వెన్నపూస నరుక్కోవడానికి నేనేం వెర్రి శాంసన్ని కాదు. నా ఏడుపల్లా, ఈ 21వ శతాబ్దంలో కూడా మీరు మనుషుల్లా మారలేదేందా అని. నా ఏడుపంతా, ఈ 21వ శతాబ్దంలో కూడా మీరు మనుషుల్లా మారలేదేందా అని. బహుశా తప్పు ఆ డార్విందే అయి ఉండాలి. అయిపోయింది. ఇప్పటికి మద్దోవి 3-4 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మేరేమిట్లు, గోదావరితో పాటు ఇంకో 2 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే మద్దోరి కవిత్వం మొత్తం ఒక పుస్తకంగా రాబోతుంది. వచ్చిన వెంటనే లైబ్రరీలో పెట్టుకోండి. పెట్టుకోవటం కాదు, పెట్టుకున్న దగ్గర నుంచి చదవటం మొదలెట్టండి. మద్దూరిది ఖచ్చితంగా చదవాల్సిన కవిత్వం. ఇంతసేపు ఓపికగా విన్నందుకు నేను ఇప్పటికీ అనుకుంటానే ఉన్నా, బాగా వేగంగా చదివి ఉంటాను. ఇప్పటి వరకు విన్నందుకు, నాకు ఈ అవకాశం కల్పించినందుకు రిసేల్ రెడ్డి గారికి, బాగా డిజైన్ చేసిన బ్రహ్మవన్నకి థ్యాంక్ యూ సో మచ్. బాయ్.